नगर वैएस्सार कांग्रेस पार्टी एमएलए रोजा मरोसारी तन अभिमानुलनु आश्चर्यंलो ముంచెత్తారు ఈసారి ఏకంగా డప్పు కొట్టి సందడి చేశారు రోజా అదిరిపోయేలా డప్పుపై దరువేసి అందరిలో జోష్ నింపారు పుత్తూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన డప్పు కళాకారులకు పరికరాల పంపిణీ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు డప్పు కళాకారులందరికీ డప్పులను అందించి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కళాకారులను ఆదరిస్తుంది అని తెలిపారు కులవృత్తులను కళాకారులను ఆదుకోవడం కోసం జగన్ సర్కార్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని పేర్కొన్నారు తడుకు శ్రీ మురళి పి బసవయ్య ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ తాను ఇచ్చిన వాగ్దానమే కాకుండా ఇవని అనేక కార్యక్రమాలు ఈ రోజు సంవత్సరం పైగా కోవిడ్ వచ్చి మరి రాష్ట్రం అతలాకుతలంగా ఉంది అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రజల్ని గాలి కొదిలేసి మీ వల్ల అయితే అపోస్ అపోస్ చేసుకొని టెస్టింగ్లు చేసుకోండి మెడిసిన్స్ తీసుకోండి బతికి బట్టగట్టండి లేదా మీ కర్మ అన్నట్టుగా వదిలేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు టెస్టింగ్ల నుంచి వాక్సినేషన్ వరకు రాకముందు ఏం చేయాలి ఒకవేళ వస్తే వాళ్ళని ఎలా కాపాడాలి వాళ్ళకి మెడిసిన్స్ వాళ్ళకి కోవిడ్ సెంటర్స్ అలాగే మరి స్విమ్స్ గాని రుయాలో గాని మరి వెంటిలేటర్స్ అరేంజ్ చేసి మనల్ని కాపాడిన విధానం కూడా మనం కళ్ళారా చూసాం అంతేకాకుండా ఈరోజు మహిళల్ని గౌరవిస్తూ ప్రతి మహిళ గౌరవంగా బయటకు వెళ్లి ధైర్యంగా పనిచేసుకునే విధంగా దిశ యాక్ట్ తీసుకొచ్చారు దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి 5 నిమిషాల్లో మీకు ఎటువంటి సహాయ సహకారాలైనా అందించే విధంగా మరి ఆ యాప్ ని తీసుకురావడమే కాకుండా మరి దిశ పోలీస్ స్టేషన్ను కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం అనేది మహిళల మీద ఆయనకున్న గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు నిజంగా ఎక్కడ ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారని పెద్దలు చెప్తారు ఈ రోజు ప్రతి పదకం కూడా మహిళ పేరు మీద ఇవ్వటమే కాకుండా రాజకీయంగా వాళ్ళని ఉన్నత స్థానాలు ఇచ్చి ఆశీర్వదించడమే కాకుండా ఈరోజు వాలంటీర్ వ్యవస్థలో కూడా 50% కి పైగా మహిళలకు ఇచ్చి ఆశీర్వదించారు ఈరోజు మహిళ బాగుంటే ఆ కుటుంబం మొత్తం బాగుంటుంది ఆ కుటుంబాన్ని చక్కగా తాను ముందుకు నడిపించగలనని చెప్పే ఆ నమ్మకంతో ఈరోజు అందరినీ ఆశీర్వదించడం జరిగింది అలాగే రైతుల్ని గాని విద్యార్థులు గాని నిరుద్యోగుల్ని గాని ఏజ్ క్యాస్ట్ ప్రాంతం ఏది కూడా అడ్డు రాకుండా అన్ని రకాలుగా ఆయన చేస్తున్న చూస్తుంటే నిజంగా చిన్న వయసులో ఇంత పెద్ద ఆలోచనతో ఇంత పెద్ద మనసుతో పనిచేస్తున్న జగన్ గారిని భగవంతుడు ఆశీర్వదించాలి ఇంకా 30-40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఆయన ఏనాలి మన కష్టాలు మన పిల్లల కష్టాలను దూరం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలని కోరుకుంటూ ఈరోజు దాదాపుగా 72 మంది డప్పు కళాకారులకి మరి ఇవ్వటం జరుగుతుంది సో మీరందరూ కూడా సంతోషంగా ఈ డప్పులు కొట్టుకుంటూ మీ గ్రామాల్లో జగన్ గారు ప్రజల కోసం చేస్తున్నది ఏంటి అనేది అందరికీ తెలిసేలాగా చేయమని కూడా కోరుకుంటున్నాను జై జగన్ జై